పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో మోస్తరు వర్షం పడింది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లోకి నీళ్లు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాణహిత నదికి వరద ఉధృతి పెరగడంతో కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ప్రవాహం పెరగడంతో లక్ష్మీ బ్యారేజీ 57 గేట్లను ఎత్తి నీటిని వదిలారు అధికారులు. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గత 4 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. అయితే భారీగా వర్షపాతం నమోదు కాలేదు. పడుతున్నటువంటి వర్షాలకు అటు చెరువులు కుంటలోకి కూడా నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా వాగులు కూడా చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పెద్దపల్లి జిల్లాలో రామగుండం సింగరేణి రీజియన్లో 4 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. దీంతో 4 ఓపెన్ కాస్ట్ గనులు కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతోపాటు మంచిర్యాల జిల్లాలో 3 సింగరేణి ఓసీలు ఉన్నాయి. ఇక్కడ కూడా పడుతున్నటువంటి వర్షాలకు వరద నీరు ఓపెన్ కాస్ట్లోకి చేరడంతో ఓబి పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం రాలవాగు బ్రిడ్జి నుంచి కూడా వరద చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రవహిస్తున్నటువంటి రాళ్లవాగు నీటిని చూస్తున్నాము. ఇటు మంచిర్యాల జిల్లాలో రాళ్లవాగుతో పాటు అటు నీలువాయి వాగు, అటు అలానే మందమరు వద్ద ఉన్నటువంటి బొక్కలగుట వాగు కూడా ఎక్కువగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వేమనపల్లి వద్ద ఉన్నటువంటి నీలువాయి వాగు ప్రవాహానికి అటు ఉన్నటువంటి 14 గ్రామాల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. పడవల ద్వారా మెల్లమెల్లగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో 4 రోజుల్లో కూడా వర్షం నమోదవుతుందండి. అయితే వర్షం ఎక్కువగా పడడం వల్ల ముఖ్యంగా పత్తి చేనులు మాత్రము పంట నష్టం అయినట్టుగా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే వర్షం ఎక్కువగా పడడం వల్ల పత్తి చేనులో ఒక రకమైనటువంటి నీళ్లు మొత్తం నిలిచి ఉంటుంది. నీళ్లు నిలిచి ఉండడం వల్ల ఆ మొక్కలు ఎదగకపోవడము, మొక్కలు ఎదగా వాడుతున్నాయి కాబట్టి మొదటి దశలో ఉన్నటువంటి పత్తి చేనులు తమ యొక్క పత్తి మొక్కలు పాడైపోతున్నాయని రైతులు అంటున్నారు. మంచిర్యాల పక్కన ఉన్నటువంటి ప్రాణహిత నది కూడా చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. ప్రాణహిత ప్రవాహానికి అటు కాళేశ్వరం వద్ద కూడా గోదావరి పరవలు తొక్కుతుంది. కాళేశ్వరం వద్ద గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది ప్రవహిస్తుంది. ఏదైతే గోదావరి నది ప్రవాహం మొత్తం అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి లక్ష్మీ బ్యారేజ్లోకి ఈ ప్రవాహం అంతా వచ్చి చేరుతుంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ యొక్క 57 గేట్లను అధికారులు తెరిచి కిందికి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో 280,000 క్యూసెక్లు ఉండడంతో 57 గేట్లను తెరడం ద్వారా 295,600 క్యూసెక్ల నీటిని దిగువకు అధికారులు వదిలారు. ఎప్పటికప్పటికీ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. మొత్తం లక్ష్మీ బ్యారేజ్ కెపాసిటీ 16 టీఎంసీలో కానీ ప్రస్తుతానికి 6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లోని బట్టి కూడా గేట్లు ఎత్తడము, గేట్లు దించడం కూడా ఎప్పటికప్పటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇక లక్ష్మీ బ్యారేజీ పైన ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్లో కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరింది. 10 టీఎంసీలకు గాను పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరింది. దానిపైన ఉన్నటువంటి అలానే పార్వతి పంప్ హౌజ్, ఏదైతే ఇక రామగుండం దగ్గర ఉన్నటువంటి గోలివాడ పంప్ హౌజ్ ఉందో, గోలివాడ పంప్ హౌజ్ దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజ్ ద్వారా అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అధికారులు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కానీ ప్రస్తుతానికి 13 టీఎంసీల నీరు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉంది. మొత్తానికి గత 4 రోజుల కురుస్తున్నటువంటి వర్షం వల్ల అటు గోదావరి పరివాహక ప్రాంతం కూడా పూర్తిగా జలకల సంతరించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రాణహిత నది ఎక్కువగా పొంగడం వల్ల అటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే బ్యారేజ్ నిర్మించారో ఆ బ్యారేజ్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చి చేరుతుంది. గత 4 రోజుల కురుస్తున్నటువంటి వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడంతో ఇటు సింగరేణికి కొంచెం నష్టం కలిగింది. దాంతోపాటు ముఖ్యంగా పత్తి చేనులు కూడా నష్టపోయాయి. దాంతోపాటు చాలా మండలాల్లో కూడా వర్షపాతం నమోదు కావడము, వర్షం పడడం వల్ల వరి పంట కూడా నష్టం వాటిల్లింది. ఇది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వర్షపాతం పరిస్థితి. ఓటు స్టూడియో.